ఇప్పుడు సదస్సులో చాలా కీలకమైన ఘట్టం కీలక ఉపన్యాసం పునాది భాష అవగాహన ప్రతిభ అనే అంశంపై ప్రసంగించేందుకు ఆచార్య వెన్నెలకంటి ప్రకాశం గారు విశ్రాంత ఆచార్యుడు గారు కీలక సంబంధ ఉపన్యాసం ఉంది దానికి ముందు ఆ సదస్సుని నిర్వహి ఈ కీలక ఉపన్యాసాన్ని నిర్వహించవలసిందిగా ఆచార్య గారపాటి ఉమామహేశ్వరరావు గారు ఉపాధ్యక్షులు తెలుగు భాషా శాస్త్రజ్ఞుల వేదిక వారిని ఆహ్వానిస్తున్నాము ఈ సదస్సుని నిర్వహించవలసింది అందరికీ నమస్కారం ప్రత్యేకంగా తెలుగు భాషా శాస్తల వేదిక తెలుగు లింగ్వస్ ఫోరంకి అధ్యక్షులైన ఉషాదేవి గారికి ఈ రోజు సదస్సు రేపటి సదస్సుకి కార్యనిర్వాహకురాలుగా ఉంటున్న రాజ్యరామకు దానికి నిర్వాహక బాధ్యతలు తీసుకున్న ప్రవీణ్కు తదితర అందరూ ప్రత్యేకంగా కొంతమంది నేను చెప్పుకోవాల్సి వస్తుంది మన మన మిత్రుడు జంధ్యాల ఎదురుగా కూర్చొని ఉన్నారు ఆయనకు ఇంకా తదితరులు అందరూ కనిపించే వాళ్ళు కనిపించిన వాళ్ళు అందరూ అంతర్జాలంలో ఏంటంటే ఎక్కడెక్కడో చుక్కల్లాగా కొంతమంది ఎక్కడో ఉంటున్నారు కనపడడం లేదు కొంతమంది కనపడుతున్నారు అప్పుడప్పుడు సో కనపడినా కనపడకపోయినా అందరూ ఉన్నారని ఊహించుకుంటూ ఈ ప్రస్తుత సమావేశాన్ని ప్రారంభిస్తున్నాను ప్రత్యేకంగా ఈ సమావేశానికి ఒక ఒక ప్రత్యేకత ఉన్నది ఒక విశిష్ట స్థానం ఏంటంటే ఆచార్య వెనెలకంటి ప్రకాశం గారు వారి భాషా శాస్త్ర ప్రతిభను కొంచెం ఇప్పటి తరానికి వచ్చే తరానికి కొంచెం పరిచయం చేద్దామని ప్రత్యేకంగా ఈ ఘట్టాన్ని నిర్ణయించుకొని ఇక్కడ ప్రతిపాదించి దీన్ని ఇక్కడ అమలు చేస్తున్నాను దీనికి ముందుగా నేను కొంచెం నేను రాసిన దాన్ని నేను చూపించబోయే దాన్ని ఇక్కడ ప్రత్యేకించి అంటున్నాడు అది ఎనేబుల్ చేయాలి ఎవరు చేస్తున్నారు సార్ చేశారా ఇంకా రాలేదు ఇప్పుడు వస్తుంది నరేష్ చేస్తున్నాడా ఓకే ఇప్పుడు వచ్చింది ఏది కనపడడం మెల్లగా మీ అందరికి కనపడుతుంది అనుకుంటాను కనబడుతుందా అవునండి అందరికి కనబడుతుంది ఆచార్య డాక్టర్ ప్రకాశం గారికి నమస్కారం ఆయన కూడా ఉన్నట్టున్నారు మనతోని నా ఈ ప్రసంగం తర్వాత ఒక పదిహేను నిమిషాల ప్రసంగం తర్వాత వారు ప్రధాన కీలకోపన్యాసాన్ని మన ముందు ముందుంచుతారు దేనికి ముందు ఆయన గురించి ఒక చిన్న పరిచయం లాగా ఎందుకు అవసరం ఆ పరిచయం మనం ఎందుకు ఇలాంటి వాళ్ళని స్ఫూర్తిగా తీసుకోవాలి అన్న నేపథ్యంలో ఇది చేస్తున్నాను ఆయన భాషా శాస్త్ర ఆచార్యులు బహు గ్రంథకర్త స్ఫూర్తి ప్రదాత ద్రష్ట ఒక తాత్వికుడు ఒక సామాజికుడు అంటే ఇంతమందిని ఒకే మనిషిలో మనం చూస్తే ఎలా ఉంటుందో అలాంటి మనిషి ఈయన ఆయన భాషాశాస్త్రంలో ఉండటం భాషా శాస్త్ర పరిశోధకుడుగా వెలగటం మేమందరం అనుభవించాము మేమందరం చూసాము కానీ వచ్చే తరాలు వాళ్ళకు కూడా ఇది తెలియాలని దీన్ని ముందు పెట్టుకొని వస్తున్నాం ఆయన పూర్వం ఎంఏ ఇంగ్లీషు డిఫెల్ యార్క్ విశ్వవిద్యాలయం నుంచి చేశారు ఆ తర్వాత మీకు తెలుసో తెలియదో చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు ఆయన ఎల్ఎల్ఎం అంటే మాస్టర్ ఆఫ్ లా అండ్ లీగల్ స్టడీస్ అనుకుంటాను కాకతీయ విశ్వవిద్యాలయం చేశారు మళ్ళీ దాంట్లో కూడా పిహెచ్డీ చేశారు అంటే రెండు రకాల డాక్టరేట్లు ఉన్నాయి ఒకటి లాలోను అంటే న్యాయవాదంలోను వృత్తిలోను ఇంకొకటి భాషా శాస్త్ర వృత్తిలోను రెండు రకాలుగాను ఆయన డాక్టరేట్లు సంపాదించారు ఆయన అంతకుముందు పూర్వ నిర్వాహక అధికారిగా ప్రాంతీయ భాషా కేంద్రం లక్నోలో అంటే ప్రాంతీయ ఆంగ్ల భాష విదేశీ భాషల ఈ సంస్థ ఉన్నది కదా కేంద్రం సెంటర్ ఫర్ ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ ప్రాచీన కాలంలో దానికి ఆ పేరు ఉండేది ఈ మధ్యన కొత్త పేరు వచ్చింది ప్రా ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ అయింది కదా ఇప్పుడు అంతకుముందు అది కేంద్రంగా ఉండేది ఆ కేంద్రానికి ప్రాంతీయ కేంద్రాలని దేశంలో కొన్ని చోట్ల ఉన్నాయి ఒక కేంద్రానికి అధిపతిగా అక్కడ పనిచేశారు అది ప్ర లక్నోలో అంతకు పూర్వం నాకు తెలిసినట్లు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో కూడా ఒక సభ్యుడిగా కొన్ని సంవత్సరాలు పనిచేశారు తర్వాత ఊరు ఆచార్యులుగా పంజాబీ విశ్వవిద్యాలయంలో పనిచేశారు పటియాలలో చాలా సంవత్సరాలు ఉన్నారు అక్కడ చాలా అక్కడ ఉన్న స్థానికులతో మమేకం అయిపోయి ఆ భాష నేర్చుకొని గురు గ్రంథం మీద కూడా అనేక రకాల వ్యాఖ్యానాలు చేశారు చక్కగా ఇది చేశారు తర్వాత ఆచార్యులుగా ఇంగ్లీషు విదేశీ భాషల విశ్వవిద్యాలయంలో పనిచేసి అక్కడి నుంచి ఆయన ఇప్పుడు ఇంటి దగ్గర ఉంటున్నారు కానీ ఇంటి దగ్గర ఆయన ఏం కూర్చుంటలేదు ఖాళీగా రిటైర్ అయిపోయాను కదా ముందు అంతా పనిచేశాను కదా ఖాళీగా కూర్చోలేదు అందుకని మనం ఆయన నుంచి స్ఫూర్తి పొందాలని చెప్తున్నాం ఏమిటి అంటే కొంత నాకు తెలిసింది కొంత ఇతర చోట్ల నుంచి నేను సేకరించిన సమాచారం ప్రకారం అంటే అకాడమీయా ఎడ్జూలో ఉన్న సమాచారం కొంత తీసుకుంటే ఆయన హోమియోపతిక్ డాక్టరు చాలా మందికి తెలుసు తెలియదు ఆయన ప్రాక్టీసింగ్ హోమియోపతిక్ డాక్టర్ ఆయన ఇలాంటి మాకు కూడా ఇది తర్వాత హీఈన్ అడ్వకేట్ ఎన్రోల్డ్ అడ్వకేట్ అంటే ఏ రోజైనా పరిగెత్తి ఏదైనా కోర్టులో ఆయన వకీలుగా పనిచేయటానికి ఆయనకు అర్హత ఉన్నది అ ఓటరీ ఆఫ్ సోషల్ జస్టిస్ ఓకే ఒక సంస్థ ఉన్నది దాని సంస్థలో ఆయన ఒక ఒక మెంబరు ఓటరీ ఆఫ్ సోషల్ జస్టిస్ గా ఉన్నారు తర్వాత స్టూడెంట్ ఆఫ్ కంపారిటివ్ రిలీజియస్ స్టడీస్ తర్వాత మీకు చూపిస్తాను ఆయన రిలీజియన్ మీద అంటే ప్రత్యేకంగా తాత్వికత మతము ఇలాంటి వాటి మీద అనేక గ్రంథాలు రచించారు ఇంకా చేస్తూనే ఉన్నారు అంటే భా భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక మత గ్రంథాల నుంచి సేకరించిన దానిని అదే కాకుండా ఒక్కొక్క మత గ్రంథం మీద అనేక రకాలుగా ఆయన రచన చేశారు అండ్ పబ్లిష్డ్ బుక్స్ ఆర్టికల్స్ ఇన్ ఇంగ్లీష్ అండ్ తెలుగు ఓకే ఆన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తర్వాత అట్లాగే వాల్మీకి రామాయణం తెలుగులోను భగవద్గీతను తెలుగులోను తెలుగు లాంగ్వేజ్ అండ్ లిటరేచర్లో అనేక వ్యాసాలు ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ లిటరేచర్ మీద అనేక వ్యాసాలు పుస్తకాలు అనేక గ్రంథాలను రచించారు ఇక మొట్టమొదటిగా నాకు ఆయన గురించి తెలిసింది ఏమిటి అంటే ఆయన రాసిన ఒక పుస్తకం నేను ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఎప్పుడో ఒక ముప్పై ఏళ్ళ క్రితం ముప్పై ఐదు ఏళ్ళ క్రితం ఎప్పుడో వెళ్ళినప్పుడు సినారే రీతి అని ఒక చిన్న పుస్తకాన్ని నాకు ఇచ్చారు ఆయన అది చదువు అని అది కవిత్వం అని కాదు కవిత్వ భాష మీద ఆయన వ్యాఖ్యానం అది సినారే సింగరెడ్డి నారాయణ రెడ్డి గారి కవితల మీద వాటి మీద భాషాపరమైన ఒక వ్యాఖ్యానం చాలా చక్కగా ఉన్నది అది చూస్తుంటే చదువుతుంటే మనకి భాషా శాస్త్రాన్ని సాహిత్యంలో మనం ఎలా వాడగలము ఎలా మనం అనువర్తించగలము అనే ఒక రకమైన కొత్త చూపు మనకు అందుతుంది అనమాట దాని నుంచి ఆ తర్వాత ఆయన రాసిన పుస్తకాలు మీకు చూపిస్తాను కొన్నిటిని వాటి శీర్షికలు చదువుతాను ద లింగ్విస్టిక్స్ స్పెక్ట్రమ్ చూడండి ఒక్కొక్క గ్రంథం ఇది ఆయన వ్యాసాల కన్నా గ్రంథాలే ఎక్కువ రాశారు మరి అందరూ అయితే వ్యాసాలు రాస్తూ ఉంటారు కదా ఏదో ఇంత ముప్పై ఏళ్ళు అయిన తర్వాత నేను ఒక వంద వ్యాసాలు రాశానని చెప్పుకుంటాం కానీ ఆయన చెప్పుకోవాలంటే ఇన్ని ఏళ్ళ తర్వాత నేను ఒక ఎన్ని గ్రంథాలు రాశాను అని చెప్పుకోవాలి అలా ఇదనమాట ద లింగువిస్టిక్స్ స్పెక్ట్రమ్ అదొకటి ఎన్సక్లపీడియా ఇన్ ద లింగ్విస్టిక్స్ ఇష్యూస్ అండ్ థియరీ చూడండి ఎన్సక్లపీడియా సెమాంటిక్స్ స్టైలిస్టిక్స్ అండ్ పెడగాజిక్స్ మీద ఒక గ్రంథాన్ని రాశారు లింగ్వస్టిక్స్ ఎట్ లార్జ్ అనే ఒక పుస్తకాన్ని పరాశర్ గారితో రాసి ఆయన కూడా ఈ ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజ్ విశ్వజ్ఞానంలో పనిచేసినట్టున్నారు ఆ రోజుల్లో ఆయనతో కలిసి ఒక గ్రంథం అన్నమాట లింగ్వస్టిక్స్ ఎట్ లార్జ్ అనే దాన్ని రాశారు తర్వాత సౌండ్ ప్యాటర్న్స్ ఫర్ ద దీషియన్స్ అనే ఒక ఇంకొక పుస్తకాన్ని టిఎం బాలసుబ్రహ్మణ్యం గారితో కలిసి రాశారు తర్వాత హీఈ్ ద చీఫ్ ఎడిటర్ ఫర్ టెక్స్ట్ బుక్ డెవలప్మెంట్ కమిటీ ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో బర్డ్ అకాడమీ అకాడమిక్ డిక్షనరీ ఒకటి ద స్కోదాడు సుబ్బారెడ్ సుబ్బారెడ్డి గారు అండ్ మీకు తదితరులతో కలిసి చేసినది ఇంగ్లీష్ టీచర్స్ ఫోరంలో ఆయన సభ్యుడు ఇది ఇంగ్లీష్ టీచర్స్ ఫోరం అనేది చాలా మందికి తెలియదు కూడా ఇలాంటివి ఉన్నదని కానీ అలాంటి వాటిలో కూడా ఆయన చాలా చురుకుగా పాలు పంచుకొని అనేక గ్రంథాలు రచించారు ఏ హ్యాండ్ బుక్ ఆఫ్ ఇంగ్లీష్ గ్రామర్ ఫర్ టీచర్స్ స్టూడెంట్స్ అండ్ స్కాలర్స్ ఓకే చూసారా ఇస్ హ్యాండ్ బుక్ అంటే ఇంగ్లీష్ నేర్చుకోవాలనే తపన ఉన్న విద్యార్థులకు కానీ ఇంకా దాంట్లో కొత్త కొత్త వాటిని కనుగొనాలనే ఒక తపన పడే స్కాలర్స్కి వాళ్ళందరికీ అవసరమైనట్లుగా హ్యాండ్ బుక్ ఆఫ్ ఇంగ్లీష్ గ్రామర్ అని రాశారు అంటే ఉపాధ్యాయులకి విద్యార్థులకి ఇంకొక దాంట్లో పనిచేయాలనే తప్పున ప్రతిభాశీలైన పరిశోధకులకి అందరికీ ఉపయోగపడేట్లుగా ఇక ఇంతటితోనే కాదు ఇంకా ఆయన మీరు చూస్తుంటే వైవిధ్య భరితమైన ఆయన ప్రతిభ అంటే రచన ప్రతిభ అనుకోవాలి లేకపోతే పరిశోధన ప్రతిభ అనుకోవాలి రెండింటినీ కలిపి ప్రజలకు అందించే రీతిగా ఆయన ఎలా చేస్తున్నారు చూడండి యేసు క్రీస్తు అష్టోత్తర శతనామావళి అంటే ఆయన ఏదో ఒక హిందువే హిందువు వరకే ఉండటం కాదు ఆయన ప్రతిభ అనన్య సామాన్యము రక అందరు అనంతగా ఉన్నది అన్ని రకాలుగాను చూస్తారు అంటే భాషా శాస్త్రంలోనే ఉన్న అనేక విషయాలనే ప్రోధిపరచటమే కాదు దీన్ని దాటి తాత్వికతలోనూ అనేక దార్శనిక గ్రంథాలలోనూ ఆయన ప్రతిభ చూపించారు లాంగ్వేజ్ ఇన్ లా ఇది ఒక పెద్ద గ్రంథాన్ని గిబన్స్ ప్రొఫెసర్ జాన్ గ్రిబన్స్ అండ్ తిరుమలేషు హేమలతా నాగరాజన్ గారితో కలిసి కూర్చున్న గ్రంథం అది అండ్ అంటే ఆయన డిగ్రీలు సంపాదించడం కాదు ఆయన అనుకోలేదు అంతవరకు చాలా మంది అనుకుంటారు ఒక ఆర్రాజును డిగ్రీలు చేసేయచ్చు కదా ఏముందో సోషల్ సైన్స్ హ్యుమానిటీస్ సైన్సెస్ ఇవాళ రేపు దాంట్లోనే జాయిన్ అయ్యి అంటే కాదు డిగ్రీ సంపాదించటమే కాదు అంటే దానితో శిక్షణ పొందటమే కాదు శిక్షణ పొంది దాని లాభపరంగా ఇతరులకు లాభపడేట్లుగా దాంట్లో గ్రంథ రచన చేయటం కూడా అంతే గొప్ప విషయం అని నిరూపిస్తూ దీని లాంగ్వేజ్ ఇన్ ద లా అని ఆ పుస్తకాన్ని రచించారు తర్వాత ఇష్యూస్ ఇన్ ఇంగ్లీష్ గ్రామర్ ఒక ప్రొఫెసర్ తిరుమలేష్ కలిసి ఒక గ్రంథాన్ని రచించారు తర్వాత స్టైలిస్టిక్స్ ఆఫ్ పోయట్రీ ఆయన ఎంత శాస్త్ర ఆచార్యుడైన ఆయన మూలాలు ఇంగ్లీష్ లిటరేచర్లో ఉండటం తెలుగు లిటరేచర్ని బాగా వంట పట్టించుకోవడం ఇటన్నిటి వలన స్టైలిస్టిక్స్ ఆఫ్ పొయిట్రీ అనే ఒక గ్రంథాన్ని రచించారు ఫ్రమ్ ద ఫంక్షనల్ పర్స్పెక్టివ్ నుంచి తర్వాత ఎసెన్షియల్స్ ఆఫ్ ఇంగ్లీష్ గ్రామర్ అండ్ కంపోజిషన్ ఒక మైథిలి అనే ఒక సహ రచయితతో కలిసి చేశారు ఎసెన్షియల్స్ ఆఫ్ ఇంగ్లీష్ గ్రామర్ అండ్ కాంపోజిషన్ తర్వాత తెలుగు పిల్లలకు ఇంగ్లీష్ నేర్పించడం ఉపాధ్యాయ కరదీపిక అనే శీర్షికతో రెండు వాల్యూమ్లు అంటే రెండు సంపుటాలను వెలువరించారు తెలుగు పిల్లలకు ఇంగ్లీష్ నేర్పించడం ఎలా అనేది ఇది అది ఉపాధ్యాయుల కోసం ఇది తర్వాత ఇంగ్లీష్ ఫర్ తెలుగు స్పీకర్స్ అనేది ఇంకొక దానికి ఇంగ్లీష్ కూడా ఉన్నది అంటే ఇది దీన్ని తెలుగుకి అనువాదం చేశారు ఐ థింక్ వెంకటేశ్వరుల గారితో చేయించినట్టున్నారు వారణాసి వెంకటేశ్వర్ గారితో తర్వాత ఇది ఇంగ్లీష్ తెలుగు స్పీకర్స్ ఆయనే రాసిన రెండు వాల్యూమ్ల గ్రంథాలు తర్వాత ఇక ఇంకా చూడండి జీవన్ ముక్తి అని ఒక చిన్న పుస్తకాన్ని అది కూడా నా దగ్గర ఉన్నది వెన్నెలకంటి ప్రకాశం గారు దాన్ని ఎంఎస్కో పబ్లిషర్స్ ద్వారా చేయించారు ఆయన రాసిన చాలా పుస్తకాలు ఎంఎస్కో పబ్లిషింగ్ హౌస్ నుంచి వచ్చిన ఇంకా అనేక గ్రంథ ఆ ప్రచురణ సంస్థల నుంచి కూడా ఆయన పుస్తకాలు వచ్చినాయి జీవన్ ముక్తి విధుర వేదన ఈ మధ్యనే ఆ వెన్నెలకంటే ప్రకాశం గారి జీవిత భాగస్వామిని నిధనంతో ఆ ఆలోచనలో నుంచి పుట్టుకొచ్చిన ఆయన తపన ఒక పద్య రూపంలోను గద్య రూపంలోను విధుర వేదనగా ఆయన దాన్ని మన మన ముందుంచారు అది కూడా పుస్తకం మీకు చూపిస్తాను తర్వాత భాషా సాహిత్యం ఇది భాషా సాహిత్యం అనే ఒక గ్రంథం ఆధునిక తెలుగు వెన్నెల కంటి వ్యాకరణం అని ఒక మంచి తెలుగు మీద ఒక మంచి గ్రంథాన్ని రాశారు ఓకే తెలుగు భాష మీద ఒక వ్యాకరణ గ్రంథం ఈ వ్యాకరణ గ్రంథం మీద నేను ఒక వ్యాఖ్యానం అనకాని ఒక చిన్న పరిచయ వ్యాసం రాశాను చాలా చక్కగా ఉంది ఎందుకంటే ఇది చాలా బాగా నచ్చిన వ్యాకరణం ఈనాడు ఈ మధ్యన వచ్చిన తెలుగు వ్యాకరణాలలో తెలుగులో వచ్చిన తెలుగు వ్యాకరణాలలో ఆధునికతను సంతరించుకొని తెలుగుకి భాష్యం చెప్పిన వ్యాకరణం ఇది అంటే తెలుగులో సంధి అనేది మీ అందరికీ తెలుసు తెలుగులో సంధి అనేది చాలా ప్రభావవంతమైనది భాషలో దానిలో ఒక కొత్త ప్రాథమిక సూత్రాలను ఆయన చూపిస్తారు అంటే సంధి జరగటానికి అసలు ఏమి అవసరం అవుతున్నాయి ఏవి ఎలా నడుస్తున్నాయి ఏది ఎలా చెప్పాలి అని ఒక చక్కగా కొత్త కొత్త అంశాల అంటే ఉచ్చారణ అంశాలను వీటి ప్రోధితగా చేసుకొని మనకి చూపిస్తారు దాంట్లో అంతేగాక ఇంకా దాంట్లో అనేక రకాలుగా భాష అంటే వాడుక నుంచి దాని వ్యాకరణం లోతులు దాకా పరిశీలించడం అని చూపిస్తారు అంటే భాష అంటే ఏదో దాని ఉచ్చారణ కొంచెం వాటి వ్యాకరణాంశాలే కాదు ఏదో పదాలు లేకపోతే సంధులు లేకపోతే వాక్య రచనా విధానం ఇవి మాత్రమే కాదు అసలు దాని వలన ఏం జరుగుతుంది ఎలా వస్తుంది సమాజంలో దాని ఆ పాత్ర ఏమిటి ఎవరు ఎలా ఉచ్చరించాలి ఎవరు ఎలా దాని భాషను వాడాలి అంటూ కూడా దాంట్లో అనేక రకాలుగా ఒక సమగ్ర రచనకి తావు ఇస్తూ దాంట్లో ప్రతిపాదించారన్నమాట ఈ వ్యాకరణాన్ని ఆధునిక తెలుగు వెన్నెల కంటి వ్యాకరణాన్ని దానికి శీర్షిక పెట్టారు దీని మీద ఎవరైనా సరే ఆ సమయం దాటిపోతున్నానా అవును సార్ ఒక రెండు నిమిషాల్లో ముగించే ప్రయత్నం చేయండి సార్ క్షమించండి రెండు నిమిషాలు కాదు కానీ ఒక ఐదు నిమిషాలు పర్వాలేదు ఇది ఎందుకంటే మనం కొంచెం ఆ సమయాభావం అవలన తప్పనిసరి అవుతుంది ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ గ్రామర్ అండ్ ఇంటరాక్టివ్ కోర్స్ గ్రామర్ స్టడీ గ్రామర్ స్టడీ స్కిల్స్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనే ఒక గ్రంథం ఉంది ఇది అందరూ తెలుసుకోవాల్సిన మాట ఇన్ని ఆంగ్ల రచనలు తెలుగు వాళ్ళ కోసం చేస్తే తెలుగు వాళ్ళకి చాలా మందికి ఇంకా తెలియదు అంటే ఆ ప్రత్యేకమైన కేంద్రాల్లోనో లేకపోతే వాళ్ళ కోసం ఎవరి కోసమే వాళ్ళకి తెలిసేమో కానీ బట్ చాలా మందికి ఇంకా తెలియదు ఇది తెలుసుకోవాల్సిన అవసరం ఉందని నేను చెప్తున్నాను అనమాట తర్వాత సెమోటిక్స్ ఆఫ్ లాంగ్వేజ్ లిటరేచర్ అండ్ కల్చర్ అనే ఒక గ్రంథం సిమాంటిక్ థియరీస్ అండ్ లాంగ్వేజ్ టీచింగ్ అనే ఇంకొక గ్రంథాన్ని అన్వితా అబ్బి గారితో కలిసి రాశారు పూర్వకాలం చాలా రోజుల కంత తర్వాత ఒక జ్ఞానయోగి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనే ఒక గ్రంథాన్ని రాశారు ఇంగ్లీష్లోను దాని తెలుగులో కూడా అనువాదం చేశారు వెంకటేశ్వరులు అనేవారు తర్వాత భగవాన్ శ్రీ రామదూత స్వామి అనే ఆయన మీద మై మదర్ మీ అండ్ మై వైఫ్ ఏ కాగ్నిజోగ్రఫీ ఆఫ్ ర్యాంబ్లింగ్ రియలిజం అనే ఒక గ్రంథాన్ని ఆయన కుటుంబంలో ఒక ముగ్గురు ప్రధాన వ్యక్తులు ఆయన మాతృశ్రీ వాళ్ళు అమ్మగారు తర్వాత వాళ్ళు ఆయన సహచరి సహచరిని తర్వాత తన గురించి ఈ పుస్తకం మనకు చెబుతుందనమాట అంటే ఇలాంటివి చదివితే మనం మన సమాజంలో మన కుటుంబంలో మనం పోషించవలసిన పాత్ర గురించి మనం తెలుసుకోగలుగుతాం అందుకని ఇది అవసరం అలా అట్లాగే గీతా గానం అనే ఒక పుస్తకాన్ని శ్రీకృష్ణాయనం అనే ఒక పుస్తకాన్ని రామాయణం అనే మరొక పుస్తకాన్ని ఎంఎస్కో వాళ్ళ నుంచి వచ్చిన ఈయన ద్వారా అట్లాగే సింటాక్టిక్ ప్యాటర్న్స్ ఆఫ్ తెలుగు అండ్ ఇంగ్లీష్ ఈ స్టడీ అండ్ కాంట్రాస్ట్ అనాలిసిస్ ఇది తెలుగు పరిశోధకులందరూ చదవ చేయవలసిన పని దీన్ని ఇంకా అభివృద్ధి చేసి చక్కని అంటే తెలుగు భాషకి ఇంగ్లీష్ భాషకి తెలుగు నేర్చుకో తెలుగు వాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఇంగ్లీష్ వాళ్ళు తెలుగు నేర్చుకోవడానికి ఉపయోగపడే గ్రంథం ఇది దీన్ని అందరూ తెలుసుకోవాల్సింది అట్లాగే ఇంగ్లీష్ గ్రామర్ సెలెక్టివ్లీ అండ్ యానిటేటోగ్రఫీ ఆఫ్ బుక్స్ అనే దాన్ని కోఆదర్గా రచించారు తర్వాత అనేక వ్యాస భాషా వ్యాసాలనే శీర్షికతో ఒక గ్రంథం వచ్చింది న్యూ హరైజన్స్ అండ్ ఫంక్షనల్ లింగ్విస్టిక్స్ ఈయన గురువు గారైన ఎస్కే వర్మ గారితో కలిసి దీన్ని ఇది చేశారు కంపేర్ చేశారు తర్వాత హ్యాండ్ బుక్ ఆఫ్ ఇంగ్లీష్ యూసేజ్ అని మరో గ్రంథం ద న్యూ మిలీనియం గ్రేడెడ్ ఇంగ్లీష్ కోర్స్ క్లాసెస్ వన్ టు ఫైవ్ అనే దానికి ఒక చీఫ్ ఎడిటర్గా ప్రధాన సంపాదకులుగా పనిచేశారు దిస్ ఇయర్ ఏపీ టెక్స్ట్ బుక్స్ క్లాస్ వన్ టు ఫైవ్ అనే మరో ఒక ఐదు తరగతులుగా ఇంగ్లీష్ పుస్తకాలకి ప్రధాన సంపాదకులు ఇక ఇన్ని గ్రంథాలని నాకు ఎప్పుడు తెలిసిందంటే పోయిన సెప్టెంబర్లో ఇరవై సెప్టెంబర్ అప్పుడు నాకు ఎలాగో నా కళ ముందు పండే ఇవన్నీ తర్వాత చూస్తే పుస్తకాల పుస్తకాల తర్వాత గ్రంథాల గ్రంథాల తర్వాత ఎన్ని రచనలు చేశారంటే సుమారు ఒక నలభై పైగా గ్రంథ రచనలు చేశారు అంటే నాకు తెలిసిన వరకు ఆయన ఇంకా ఇప్పటికీ ఇంకా చేస్తానన్నారు కొన్ని ఇప్పటికి అచ్చులు ఉన్నాయి నేను ఈ మధ్యనే ఒక పది రోజుల ఆయన ఇంటికి వెళ్తే ఇంకొక పుస్తకం తీసి చూపించారు మొత్తం ప్రపంచంలో ఉన్న మతాల సారా తోడి దాన్ని ఒక గ్రంథ రూపంలో మనందరికీ అందించడానికి దాన్ని తయారు చేశారు అది అచ్చులో నాకు చూపించారు ఇంకా పూర్తిగా ప్రచుండ ఇంకా రాలేదు ఇలాంటి మన మధ్యన ఉన్న ఇంత గొప్ప సంపన్నుడైన ఈయన బహుగ్రంథకర్త స్నేహశీలి ఆచార్య వెన్నెలకంటి ప్రకాశం గారు రచించిన ఆధునిక తెలుగు వ్యాకరణ పరిచయ వ్యాఖ్యలు రాస్తూ వ్యాకరణలో కనిపించిన సృజనాత్మక విషయాలను చదువుతూ నేను చాలా ఆశ్చర్యపోయానమాట అసలు ఇంత ఇన్ని విధాలుగా ఆయనకు వచ్చిన ప్రతిభను ఆ గ్రంథ రూపాల్లో సంతరించగలగటం అనేది మనం ఊహించాలనే విషయం చాలా మందిని మనం చూసాం అనేక మంది ఈ ఆచార్యులని ఈ విశ్వవిద్యాలయ ఆచార్యులు కానీ ఇన్ని రకాలుగా ఇన్ని గ్రంథాలని రాసిన ఆయనని ఈ ఈ గ్రంథాలు ఎన్నున్నాయో కూడా చాలా మందికి మన వాళ్ళకి తెలియదు అందుకని అది తెలియడం కోసమే నేను ఆనాడు అనుకున్నాం అన్నమాట మేము ఈ తెభావేలో ఈ గ్రంథాలన్నిటిని పెట్టి చూపిస్తే చాలా మంది ఆశ్చర్యపోయి అయ్యో ఇన్ని గ్రంథాలు ఉన్నాయా ఇన్ని రకాలు ఉన్నాయా మేము చాలా తెలియదే మాకు దీని మీద మనం ఏదన్నా చేయాలి అంటే అప్పుడు అనుకున్నమాట ఈసారి తెలుగు భాషా శాస్త్రజ్ఞుల వేదిక ఆ వేదికలో తప్పకుండా సమావేశంలో దీని గురించి మాట్లాడి ఆయన్ని మన ముందు ఉంచుకొని సన్మానం చేసి ఆయన నుంచి స్ఫూర్తి పొందుదాము అని ఆ రోజున అనుకుంటే ఇలాంటికి తీరింది కానీ కరోనా ఆనాటి నుంచి ఈనాటికి మమ్మల్ని విడిపోనంటున్నది అందువలన ఆయన దగ్గరికి వెళ్ళి లేకపోతే ఆయన్ని మన దగ్గరికి తీసుకొచ్చి మన మధ్యన నిలిపి ఆయన చేత దీని మీద మాట్లాడించుదాం అనుకున్న మీ గ్రంథాల గురించి కానీ అది కుదరలేదు కానీ మీ మందు మీ ముందు కొంచెమైనా సరే అంటే అర్ధమందు కొండనైనా లేకపోతే చందమామనై కొంచెంగా చూపించడానికి వీలుపడుతుంది కదా అని ఇది చేయడానికి ఇలా ఈ ప్రత్యేకమైన ఈ ఘటన నాకు ఉపయోగపడింది కానీ ఇంకా దీంట్లో ఆ రోజు చాలా మంది చెప్పారు ఈ గ్రంథాలన్నీ ఫ్యాక్సిమిలీలో కానీ లేకపోతే అనేక రూపాల్లో ప్రజలందరికీ అందుబాటులో ఉంటే తెలుగు పరిశోధకులకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఇంగ్లీష్ నేర్చుకునే తెలుగు వాళ్ళందరికీ ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి వీటిని ఏదన్నా చేయండి అంటే ఇప్పుడు ఆయనే వీటన్నింటినీ ఒక రకంగా ఈ అందరికీ అందుబాటులో వచ్చే విధంగా వాటిని సిరాక్స్ చేయించో లేకపోతే ఇంకొకటి చేయించో తీసుకురావడానికి ఆయన పూనుకున్నారు అవి తొందరగా మన ముందుకు వస్తాయి ఇంకొక చిన్న ఇది ఏంటంటే దీనికి ఆయన గ్రంథాలను ఒక్కసారి మీకు బొమ్మలతో చూపిస్తాను ఈ క్షమించండి ఒక రెండు నిమిషాలు నాకు టైం ఇస్తే ఆ పని చేసేసి నా దారిని నేను పోతాను ఓకే స్టాప్ షేరింగ్ చేసి మళ్ళీ షేర్ చేస్తాను ఓకే ఉండండి ఒక్కసారి ఉండండి చూస్తున్నా ఇంకా రాలేదు ఏమిటా అని ఆయన గ్రంథాల శీర్షికలు ముఖ చిత్రాలు ముఖపటాలు నా దగ్గర ఉన్నాయో అవి మీకు అందరికీ చూపిద్దామని ప్రయత్నం చేస్తున్నాను అన్నమాట కనపడుతుందా మీకేమన్నా హలో సార్ కనబడుతుంది సార్ ఏం దాంబరుతనేటి చెరు వాట్సాప్ స్క్రీన్ నిస్ ఆ వాట్సాప్ స్క్రీన్ కనబడుతుంది కదా yes sir ఓకే ఐ క్లిక్ అట్లైతే దాంతోనే చూపిస్తాను ఫోటో నాట్ అవైలబుల్ ఏంటంట సరే ఇది తర్వాత ఇవ్వండి ఇక్కడ ఈ డౌన్లోడ్స్ లో నుంచి డిలీట్ అయిపోయి ఉంటాయి సార్ సరే ఇగో ఇక్కడ నిందాక నాకు అటు అన్నింటినీ టెస్ట్ చేశాను సార్ ఇప్పుడు ఒకసారి గ్యాలరీ నుంచి ట్రై చేయండి సార్ డిస్ప్లే గ్యాలరీ గ్యాలరీ నుంచి కూడా ప్రయత్నం చేస్తున్నాను ఇది కనపడుతుందా ఇది కనబడుతుంది ఆఫ్ లాంగ్వేజ్ లిటరేచర్ అండ్ కల్చర్ ఓకే ఇలాంటిది మిగిలిన ఎందుకు కనబడతలేదో చూస్తున్నాను మీ కింద ఒక ఈ పెద్ద పంక్తి లాగా కనపడుతుందా పుస్తకాల బొమ్మలు ఇవన్నీ ఆయన పుస్తకాలు అన్నమాట ఒక్కొక్కటి ఒక్కో పుస్తకం చూడండి ఎన్ని ఉన్నాయో ఇవన్నీ చాలా వరకు ఉన్నాయి కానీ దాన్ని కనపడటానికి పూర్తిగా ఎలా చేయాలో ఇది లింగిస్టిక్స్ అది ఎందుకనో స్పేస్ చాలకో ఏంటో దీంట్లో కనపడతా లేదు మామూలుగా అయితే రాత్రి నేను అంతా చూశాను మళ్ళీ ఈ ఆయనకి సమయం లేకపోవటం వలన దీని మధ్యలో మళ్ళీ ఎప్పుడైనా చూపించడానికి ప్రయత్నిస్తాను ఈ రెండు రోజుల్లో ఈ లోపల ఈయన ప్రసంగాన్ని ఇంతటితో ముగించి అందరికి ధన్యవాదాలు తెలుపుతూ మాస్టర్ గారికి కూడా నమస్కారం జరుపుతూ ఇంత గొప్ప రచనలు చేసి మా అందరికీ అందించి మా అందరికి ఒక మార్గదాతగా స్ఫూర్తిదాయకుడిగా నిలిచినందుకు ఆయనకి నమోవాకాలు నమస్కారం మాస్టర్ ఓకే ఇంతటితో నేను ముగిస్తున్నాను ఇప్పుడు సన్మానం ఆయన కొండ చివరిలో ప్రస్తావించినట్టుగా ఒక మేరు శిఖరాన్ని మన ముందు సమగ్రంగా ఆవిష్కరించి పరిచయం లాగా కాకుండా వారి రచనల గురించి సమగ్రంగా పరిచయం చేసిన ఆచార్య గారపాటి ఉపమహేశ్వరరావు గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు ఇప్పుడు సార్ చెప్పినట్టుగానే అవిశ్రాంత ఆచార్యులే అయినప్పటికీ విశ్రాంత ఆచార్యులే అయినప్పటికీ అవిశ్రాంత పరిశోధకుడుగా మనకి భాషిల్లుతూ ఉన్న భ్రష్ట సాహితీవేత్త తాత్వికుడు ఆచార్య వెన్నెలకంటి ప్రకాశం గారిని సత్కరించవలసిందిగా టెల్ఫ్ తరపున తెలుగు భాషా శాస్త్రవేజ్ఞుల వేదిక తరపున సత్కరించవలసిందిగా డాక్టర్ మాధవ శర్మ గారిని కోరుతున్నాము వాటిని మనకి దృశ్య మాధ్యమం ద్వారా మనం వీక్షించవచ్చు మాధవ శర్మ అది ముందు సార్ కనపడతలేదు ముందు ఆయన కనిపించు శర్మ కనబడుతున్నారు సారు కానీ దాన్ని సెంట్రల్ పాయింట్ కి తీసుకుని రావాలి ఇక్కడ వీళ్ళు ఫ్యాన్ కనపడుతుంది నాకైతే జూమ్ అది సెంటర్ కి తీసుకుని రండి రైట్ ఇప్పుడు బాగుంది పిన్ చేయండి ఎవరైనా చేయొచ్చా పిన్నింగ్ పిన్ ఇప్పుడు ఎవరు కాళ్ళు చేసుకోవచ్చు ఉండండి నమస్కారం మాస్టారు కనపడుతున్నారు బాగుంది పిన్ చేయొచ్చేమో చూడండి గారు నమస్కారం వెన్నెలకంటి ప్రకాశం గారు ప్రొఫెసర్ వి ప్రకాశం ఒక్కసారి సార్ ని మధ్యలోకి తీసుకుని రమ్మని అడిగాను చేశాను కెమెరా అడ్జస్ట్ చేయాలి మ్యామ్ అంటే ఎవరికి వాళ్ళే ఎవరికి వాళ్ళే వాళ్ళ కెమెరా అడ్జస్ట్ ఉన్నదండి బాగా ఉన్నది కనపడుతున్నారు చక్కగా ఉన్నారు కనిపించట్లేదు మరి అంటే మీరు ఆయన ఆయన స్లైడ్ మీద మీరు క్లిక్ చేస్తే మీకు సెంటర్ అవుతారు చేస్తున్నాము అవ్వట్లేదు అండి ఫస్ట్ స్క్రీన్ లో ఉన్నారు సార్ అవునండి కానీ అది ఆయన దాని మీద నొక్కితే స్క్రీన్ మీద నొక్కితే నాకు పెద్దది అవ్వట్లేదు రెడ్డి గారికి చెప్తున్నాను ఆ మొదటి స్క్రీన్ ఆయన కూడా మన స్క్రీన్ లోనే ఉన్నారు భుజం గారు కూడా ఇప్పుడు కనిపిస్తుంటారు చూడండి సార్ 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 మేక నేమ్ పక్కన మీకు మోర్ ఆప్షన్ ఉంటుంది సార్ అది క్లిక్ చేస్తే పిన్ ఆప్షన్ కనిపిస్తుంది ఆ పిన్ అవును ఆ ఇప్పుడు కనిపిస్తోంది నాకు